ఈ రాజకీయ పరిణామం చూస్తున్నప్పుడు చాలా హైప్ చేశారు మీడియా వారు కూడా. చాలా ఉత్కంఠతగా తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠతగా ఎదురు చూశారు ఏం జరుగుతుంది ఏమిటని. దానితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ మేధావులు కూడా ఏదో జరుగుతూ ఉన్నది, ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడడానికి కొంత కృషి జరుగుతూ ఉన్నది, ఏమిటి పరిణామాలని చాలా ఉత్కంఠపై ఎదురు చూసినటువంటి సందర్భం ఇదని మనం. ఒక పక్కన దేశ ప్రజలు, రాష్ట్రాల ప్రజలు, మేధావులు ఎదురు చూస్తుంటే చిత్రం ఏంటంటే మరొక పక్కన తెలుగుదేశం పార్టీ వారు శోకాలు పెడుతున్నారు. ఆయన ఎవరు ఉమా గారు ఆ టీవీల ముందు శోకాలు పెడుతున్నారు, శాపరాధనాలు పెడుతున్నారు. అది ఎట్ట కలుస్తారు మీరు, ఏం కలుస్తారు మీరు, ఆయన అట్ట చేశారు ఇట్ట చేశారు ఏదేదో చెప్తూ ఉన్నారు. ఒక ఆయన ఏమో కలిసినా పర్వాలేదు మాకు 160 సీట్లు వస్తాయి, 180 సీట్లు వస్తాయని ఒక ఆయన చెప్తున్నారు. కాబట్టి ఏమిటి, ఏమిటి పరిణామం, జరుగుతున్న పరిణామం ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి ధోరణి ఏమిటి. ఏమైనా మేము టీఆర్ఎస్ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్నామా, కలిసి మేమున్న పొత్తు కోసం ఎంపర్లు ఆడుతున్నామా, ఒక జాతీయ వేదికను ఏర్పాటు చేయాలనేటువంటి భావన టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి భావించారు. దానికి ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు, అనేక మందిని కలిశారు. అదే క్రమంలో అయ్యా మేము కూడా మీతో కలుస్తాము, మీతో చర్చిస్తాము అని కేసీఆర్ గారు ఫోన్ చేసి కేటీఆర్ గారిని ఒక బృందాన్ని మీకు పంపుతున్నాము వాళ్ళతో చర్చించండి అని చెప్పారు. కమాన్ రండి మీతో మేము చర్చిస్తాం అని అంటే వారు లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఒక అరగంటో గంటతో చర్చించి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు దానిలో ఉన్నటువంటి అంశాలను కూడా వివరంగా వివరించారు. ఇది జరిగినటువంటి పరిణామం. ఇక్కడ మేధావులు ప్రజలకి అందరికీ తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకున్నాడో తెలియక చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయడం లేదు, మాతో పొత్తు పెట్టుకోవడం అంతకంటే లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏమిటంటే ఆ రాష్ట్రంలో వాళ్ళకి కొన్ని సీట్లున్నాయి, మా రాష్ట్రంలో మాకు కొన్ని సీట్లున్నాయి, మేము పోటీ చేస్తాం. పోటీ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటటువంటి సక్రమమైనటువంటి నిధులను కానీ హక్కుల్ని కానీ మనం గట్టిగా వసూలు చేసేటటువంటి కార్యక్రమంలో మనం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక ప్రతిపాదనని మా టేబుల్ మీద పరిశీలనకు వచ్చింది, పరిశీలిస్తున్నాం, చర్చిస్తున్నాం. దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా ఈ ఫెడరల్ ప్రభుత్వం, ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యేక హోదాకి సహకరిస్తుందా లేదా అంటే ఎస్, మేము సహకరిస్తామని సాక్షాత్తు కేసీఆర్ గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మం అని చెప్పిన తర్వాత ఆయన భోజనం పెట్టి మీతో చర్చిస్తే తప్ప అది ఇవన్న ఘోరమా, ఇవన్న అన్యాయమా, అరే ఇది ఎంత రంకెలేస్తున్నారని నాకు అర్థం కాలేదు. తెలంగాణకి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కేసుల్ని భయపడి కేసీఆర్తో కలిసిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఒకే ఒక్క విషయాన్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి బృందాన్ని. ఏ చంద్రబాబు నాయుడు గారు, మొన్న ఈ మధ్యనే ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు జరిగినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీతో వెళ్లారు, ఓడిపోయారు, ఇది అంశం ఒకటి. కాంగ్రెస్ పార్టీతో వెళ్ళక ముందు మీరేం చేశారు మీరే చెప్పారు, మేం చెప్పరా, మీరే చెప్పారు. ఏం చెప్పారు, మేము కేసీఆర్ని అడిగాం మనం కలిసి పనిచేద్దాం, కలిసి పోటీ చేద్దాం, మీకు కొన్ని సీట్లు ఇవ్వండి. మొన్న 13 తీసుకున్నారు, ఇక్కడ 15-16 అడిగాడు. అడిగితే కేసీఆర్ ఏమన్నాడు, చిదా నీతో సంబంధం ఏంటి మాకు, నీ పెద్ద దుర్మార్గుడివి, నీతో మేము పొత్తు పెట్టుకోం. ఓ అంటే పోయి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళారు, మనకు సిగ్గు చెరవం లేదు కాబట్టి నీతో పొత్తు పెట్టుకున్నారు, ఓడిపోయారు. ఇవాళ నువ్వేమంటున్నావు, కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పొత్తు కాదు పొమ్మన్న తర్వాత ఇవాళ చర్చ జరపడమే తప్పు, మేము పొత్తు కట్టలేదు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము పొత్తుకు వెళ్ళలేదు, వెళ్ళడం లేదు. 175 సీట్లకి ధైర్యంగా పోటీ చేసే శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మేము కేసీఆర్ గారితోనూ, కేటీఆర్ గారితోనూ,
చర్చలు జరుపుతున్నది. దేశవ్యాపితంగా ఉన్నటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసే క్రమంలో మాతో వారు చర్చించడానికి వచ్చినప్పుడు ఆహ్వానించి మర్యాదగా వారితో చర్చలు జరిగితే ఏం లేయా, గంగ వెర్రి వ్యక్తులు పోతున్నారు. మీరు నాకు అర్థం కాలేదు. అదే స్వామి చెప్పినట్టు ఏనుగెళ్తుంటే కుక్కలు మరిగినట్టుగా ఇవాళ లోటస్ పాండ్లో జరుగుతుంటే కుక్కలు మరిగినట్టుగా ఎందుకయ్యా టీవీల్లో మరుగుతారు నాకు అర్థం కాలేదు. ఆయన దేవి నేను ఉమాగా చదువుతున్నాడు, కేసీఆర్ అలాంటి వాడు, కేసీఆర్ ఇలాంటి వాడు, కేసీఆర్ అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఆంధ్రోళన తిట్టాడు, వాళ్ళని తిట్టాడు. అయ్యా ఎన్ని తిట్టాడు కరెక్టే ఒప్పుకున్నాం, మరి మీరు ఎందుకు అడిగారయ్యా ఆయన్ని పొత్తు పెట్టుకుంటామని. ఆ రోజు మీకు గుర్తులేదా, మీ చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదా, చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పలేదా, ఊరినే శ్లోకాలు పెడుతున్నావు ఇవాళ పోలవరానికి ఏదో గందరగోళం చేశాడని చెప్తున్నా. ఆ రోజున మీరెందుకు కేసీఆర్ కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, సీట్లు ఎగడానికి ప్రయత్నం చేశారు, ఎక్కడో కాదు అది. పాపం హరికృష్ణ గారు చనిపోతే అక్కడ పరామర్శించడానికి వస్తే వారి దగ్గర పట్టుకుని మనం పొత్తు పెట్టుకున్నాం, మనం పొత్తు పెట్టుకున్నాం అని ఎందుకు అడిగారయ్యా? ఆ రోజున మీకు బుద్ధి జ్ఞానం లేదా? మీరు పొత్తు పెట్టుకుంటేనేమో అది రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు. మేము చర్చలు జరిపితే తాకట్టు పెట్టినట్ట. ఏమిటి అన్యాయం అంటున్నా? దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు, ఇది ధర్మం కాదని మనం చేస్తున్నాం.